नमस्ते, वेलकम टू अंदर बाहर। केंद्र प्रभुत्वं एपी की संबंधी चेसिन प्रकटन इप्पुडु हॉट टॉपिक गा मारिंदि। प्रजल्लो ओक चर्चनीयांशमैंदि। टीडीपी वाईसीपी पार्टीलु आ प्रकटनपै तमकु तोचिन रीतिलो भाष्यं चेप्पुकुंटुन्नायि। తాజాగా సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మూడు రాజధానుల విషయంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ టీడీపీ పొత్తు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతున్న తరుణంలో విడుదలైన ఈ ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై ఈ నెల 27న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. సమావేశం ఎజెండా కూడా ఇచ్చింది కేంద్రం. విభజన చట్టం షెడ్యూల్ 9-10లోని ఆస్తుల పంపకాలపై చర్చించనున్నట్టు తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక అంశాలను కేంద్రం చర్చించనుంది. అయితే కేంద్ర హోంశాఖ ఎజెండాలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు. రాజధానికి నిధులు అని మాత్రమే చేర్చింది. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్ర నిధులు, విద్యా సంస్థల ఏర్పాటు, రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానం వంటి అంశాలను ఎజెండాలో చేర్చింది. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, కొత్త రాజధాని అంటే ఏది? చంద్రబాబు చేపట్టిన అమరావత, జగన్ స్వప్నం విశాఖపట్నమా? కేంద్రం దేనికి నిధులు ఇస్తుంది అనే దానిపై పార్టీలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ మూడు ప్రాంతాల ప్రజలను తృప్తిపరచడానికి మూడు రాజధానులు అన్నారు. కానీ వాస్తవానికి ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా దానికే డబ్బు ఖర్చు చేయాలి, దాన్ని అభివృద్ధి చేయాలి. ఆల్రెడీ విశాఖ అభివృద్ధి చెందిన నగరమే కాబట్టి దానికి మరో 10,000 కోట్లు ఖర్చు పెడితే చాలని జగన్ ప్రభుత్వ వాదన. అమరావతిని శాసన రాజధాని చేస్తామన్నారు. అందుకు కావలసిన అసెంబ్లీ భవనం అక్కడుంది. హైకోర్టును కర్నూలుకు తరలిస్తే సరిపోతుంది. జగన్ ఆశించిన మూడు రాజధానులు తయారైపోతాయి. ఈ మూడు నగరాలు ఎంత మేరకు అభివృద్ధి చెందుతాయనేది తరువాతి ప్రశ్న. అయితే కేంద్ర సర్కార్ తాజా ఎజెండాలో కొత్త రాజధానికి నిధులు అని చేర్చడం ద్వారా ఏకైక రాజధానికే మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నది స్పష్టమైంది. మూడు రాజధానుల బిల్లులను వర్షకాల అసెంబ్లీ సమావేశంలో మళ్లీ జగన్ సర్కార్ ప్రవేశపెడుతుందనే ప్రచారం జరుగుతుంది. అమరావతి రాజధానిగా ఉండాలన్న హైకోర్టు తీర్పును కూడా జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తుందని చెప్తున్నారు. కొత్త రాజధానికి నిధులిస్తామని కేంద్రం చెప్పిందంటే అది విశాఖేనని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇటీవలే పలుసార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు సీఎం జగన్. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. మూడు రాజధానుల గురించే కేంద్ర పెద్దలతో జగన్ మాట్లాడాలనే ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాలతో రాజధాని విషయంలో జగన్ కు మోడీ సర్కార్ షాక్ ఇచ్చారని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. అదే సమయంలో అమరావతి రాజధాని కోసం ఉద్యమిస్తున్న టీడీపీతో ఏకీభవించినందుకు ఆ పార్టీతో పొత్తు దిశగా బీజేపీ పెద్దలు అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ బీజేపీకి బై బై చెప్పారు చంద్రబాబు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరంటూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి పలు రాష్ట్రాల్లో సభలు నిర్వహించారు. ప్రధాని మోడీపై వ్యక్తిగతంగా తీవ్రమైన ఆరోపణలు చేశారు చంద్రబాబు. తిరుపతికి వచ్చిన అమిత్ షా కాన్వాయ్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం సంచలనమైంది. దీంతో కాంగ్రెస్తో చేతులు కలిపిన చంద్రబాబును బీజేపీ పూర్తి స్థాయిలో టార్గెట్ చేసింది.
2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి కోసం ఏపీలో వైసీపీకి బీజేపీ సహకరించిందనే టాక్ కూడా ఉంది. జగన్ కో నిధులు సమకూర్చడంతో పాటు చంద్రబాబు ఆటకములను దెబ్బతీసిందని అంటారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ విషయంలో చంద్రబాబు రూట్ మార్చారు. గత 3.5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇక్కడ చంద్రబాబుకు మరో వ్యూహం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ జనసేనల మధ్య పొత్తు ఉంది. టీడీపీతో పొత్తుకు జనసేన సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే బీజేపీ మాత్రం పొత్తులపై క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీతో పొత్తు కుదిరితే జనసేన కూడా ఓటమిలా ఉంటుంది. అదే జరిగితే వైసీపీని ఓడించడం సులభమని చంద్రబాబు లెక్కలేస్తున్నారని అంటున్నారు. రాజధాని విషయంలో కేంద్ర సర్కార్ తాజా నిర్ణయంతో టీడీపీ బీజేపీ పొత్తుకు గ్రీన్ సిగ్నల్ పడిందనే చర్చ ఏపీ పాలిటిక్స్ సర్కిల్లో జరుగుతోంది. ఆ నేతకు ఘన